మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ రోజే అత్యంత శక్తివంతమైన సూర్యగ్రహణం ఇది దీపావళి అమావాస్య రోజు రావటం విశేషం 360 సంవత్సరాల తరువాత మళ్ళీ దీపావళి అమావాస్య రోజు సూర్యగ్రహణం వస్తుంది ఇలా దీపావళి అమావాస్య రోజు సూర్యగ్రహణం రావటం ఎంతో శక్తివంతమైన రోజుగా చెప్తారు గ్రహణం పూర్తి అయ్యాక మనం తప్పక చేయవలసిన పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇలా చేయటం వల్ల మన ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి మన పురాణాల ప్రకారం గ్రహణం అంటే ఛాయాగ్రహాలైన రాహువు కేతువు సూర్యచంద్రుల్ని మింగినప్పటి కాలాన్ని గ్రహణం అంటారు అక్టోబర్ 25 2022 ఆశ్వయుజ బహుళ అమావాస్య దీపావళి రోజు మంగళవారం సాయంత్రం కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం సంభవిస్తుంది ఈ గ్రహణ స్పర్శకాలం సాయంత్రం 5:11 గ్రహణ మధ్యకాలం సాయంత్రం 5:46 సూర్యాస్తమయం సాయంత్రం 5:46 గ్రహణ మోక్షకాలం సాయంత్రం 6:27 ఆద్యంత పుణ్యకాలం 1:16 వరకు ఉంటుంది ఈ గ్రహణం మన తెలుగు రాష్ట్రాలలో సాయంత్రం 5:03 నుండి 5:40 వరకు కనిపిస్తుంది అంటే 37:33 పాటు కనిపిస్తుంది ఈ గ్రహణానికి కనీసం 6 ముందు నుండి గ్రహణం తర్వాత 3 వరకు గ్రహణ నియమాలు పాటించాలి ఈ గ్రహణానికి ప్రతి ఒక్కరూ గ్రహణ నియమాలు తప్పకుండా పాటిస్తే అంతా శుభం కలుగుతుంది కొంతమంది గ్రహణ సమయంలో నియమాలు పాటించడం మూఢనమ్మకమని కొట్టిపారేస్తారు కానీ ఆ 3 ఈ భూమి మీద సూర్యుని ప్రసరణ సరిగ్గా లేక అనేక విషవాయువులు ఉద్భవిస్తాయి అవి ఈ భూమి మీద జీవరాశి మొత్తంపై ప్రభావం చూపుతాయి కాబట్టి ఈ 3 భోజనం మానుకొని గ్రహణ నియమాలు పాటించడం వల్ల మేలు జరుగుతుందే తప్ప నష్టమేమీ జరగదు అంతేకాదు గ్రహణం సమయానికల్లా పొట్టలో ఆహారం లేకుండా చేసుకోవాలి గ్రహణం పట్టే సమయంలో పట్టు స్నానం చేయాలి ఇక గ్రహణ కాలంలో ఇష్టదేవత మంత్రజపం చేయాలి గ్రహణ సమయంలో మనం ఊరగాయ పచ్చళ్ళు నిలవ ఉండే ఆహారాలు దినుసులు బియ్యంపై మరియు ఇంట్లో పూజా మందిరంలో బీరువాలో ఉంచిన దర్బలు ఇంటిపై ఉంచిన దర్బలు ఇంటి గుమ్మానికి కట్టిన రావి ఆకులు మొత్తం కూడా గ్రహణం పూర్తి అయ్యాక తొలగించాలి ఇలా తొలగించాకే విడుపు స్నానం లేదా మోక్ష స్నానం చేయాలి అదే విధంగా గ్రహణం తర్వాత మన ఇంట్లో వండిన ఆహారాలు మిగిలి ఉంటే వాటిని పడవేసి తాజాగా వండుకొని తినటం మంచిది ఎందుకంటే అవి విషంగా మారి ఉంటాయి వాటిని తింటే భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి కొంతమంది ఏం కాదు అని తిని చూపిస్తారు కానీ దీని ప్రభావం అప్పటికి లేకపోయినా భవిష్యత్తులో ఖచ్చితంగా ఉంటుంది అదే విధంగా గ్రహణానంతరం ఇంటిని శుద్ధి చేసుకోవాలి దీనికి నీటిలో కర్పూరం కల్లుపు కొద్దిగా పసుపు వేసుకొని ఇంటిని శుభ్రపరచుకోవాలి అదే విధంగా పూజగదిని కూడా శుభ్రం చేసుకోవాలి తరువాత పూజగదిలో దీపారాధన చేయాలి జంజం వేసుకునే సాంప్రదాయం ఉన్నవారు గ్రహణం తర్వాత తప్పనిసరిగా మార్చుకోవాలి ఇంట్లో మరియు వ్యాపార సంస్థల్లో దిష్టి పోవడానికి గుమ్మడికాయలు కడతారు వీటిని గ్రహణానంతరం తొలగించి కొత్తవి కట్టుకోవాలి గ్రహణం తర్వాత ఆవుకు పశుగ్రాసం శనగలు బెల్లం తినిపించి గోవుకు 3 ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే వారికి శుభం కలుగుతుంది గ్రహణం తర్వాత మీరు ఉపయోగించే వాహనాలు అంటే కారు బైక్ సైకిల్ ఇలా ఏదైనా వాహనాన్ని శుభ్రంగా కడిగి నిమ్మకాయలు కట్టుకోవాలి ఇలా చేయటం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అదే విధంగా ముఖ్యంగా గ్రహణానికి ముందుగాని గ్రహణం తరువాత కాని గారెమండను తీసుకువచ్చి ఇంటి ముందు లేదా ఇంటిపైన పెట్టుకోవటం వల్ల ఇంటికి ఉన్న నరదిష్టి నరఘోష నరపేడ పోయి ఇంట్లోని వారికి అన్ని శుభాలే కలుగుతాయి కాబట్టి గ్రహణం తరువాత వీటిని తప్పకుండా పాటించండి నక్షత్రాల పరంగా కూడా చూద్దాం అశ్వని భరణి కృతిక మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ ధనిష్ట శతభిషం పూర్వభద్ర ఉత్తర భద్ర రేవతి నక్షత్రాల వారికి చెడు ప్రభావాలు కలుగుతాయి కాబట్టి ఈ నక్షత్రాల వారు ఖచ్చితంగా ఈ గ్రహణం రోజున
अंटे मन तेलुगु राष्ट्रालालो सायंत्रं 5 गंटल 3 निमिषाल तरुवात तलस्नानं चेयंडि। दीनिनि ग्रहण पटु स्नानं अंटारु। మీకు దగ్గరలో నదులు ఉంటే కనుక నది స్నానం చేయండి। తల స్నానం చేసి శుభ్రంగా శుచియైన వస్త్రాలు కట్టుకొని మీ ఇష్టదేవత యొక్క ఆరాధన చేసుకోండి। మీ నక్షత్రానికి అధిపతి ఎవరైతే ఉన్నారు ఆ అధిపతుల యొక్క ఆరాధన చేసుకోండి। ప్రతి నక్షత్రానికి నవగ్రహాల్లో ఒక గ్రహం ఆధిపత్యం వహిస్తుంది। అలానే ఆ గ్రహానికి అధిష్టాన దైవం ఉంటారు। ఉదాహరణకు కృత్తిక ఉత్తర ఉత్తరాభద్ర ఉన్నాయి అనుకోండి। ఈ మూడింటికి కూడా సూర్యుడు అధిపతి। సూర్యుడికి విష్ణుమూర్తి అధిపతి కాబట్టి విష్ణు యొక్క నామాలు జపించటం పారాయణ చేయటం చేయాలి। ఆ విధంగా మీ నక్షత్రాలను అనుసరించి అధిష్టాన దేవత యొక్క జపం చేసుకోండి। ఈ విధంగా 5 గంటల 3 నిమిషాల నుండి 5 గంటల 40 నిమిషాల వరకు చేసుకోండి। అంటే ఈ 37 నిమిషాల పాటు చేయండి। తరువాత చక్కగా మళ్ళీ విడుపు స్నానం చేయండి। अंटे मल्ली तलस्नानं चेयाली। मल्ली शुभ्रमैन बटलु कट्टुकोवाली। अंटे ग्रहण समयंलो जपं चेसिन बटलनु तडिपि वेयाली। विडुपु तरुवात विडुपु स्नानं चेसि वेरे शुभ्रमैन बटलु कट्टुकोनी आ तरुवात दग्गरलोनि एदैना ओक वेप चेट्टु लेदा रावि चेट्टु दग्गरकु वेल्लाली। आ चेट्टुकु नीरु पोसि भक्तितो नमस्करिंचुकोंडि। इक भोजनं एप्पुडु चेयालंटे इक इप्पुडु वंट मोदलु पेट्टाली। ముందే వండినవి తినకూడదు। వండుకున్న తర్వాత నక్షత్ర దర్శనం చేసుకొని నమస్కరించి అప్పుడు భోజనం చేయాలి। ఇక గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు ఇంట్లో కదలకుండా అంటే ఇంట్లో అటు ఇటు తిరగకుండా ఉండండి। కేతువుకు అధిష్టాన దేవత గణపతి కాబట్టి గర్భిణీ స్త్రీలు గణపతికి ధ్యానం చేసుకుంటూ ఉండండి। అంటే ఓం గణేశాయ నమః ఓం గణేశాయ నమః అంటూ జపించుకుంటూ ఉండండి। ఇలా చేస్తే కనుక కేతు యొక్క అనుగ్రహం చేత మీకు ఎటువంటి గ్రహణ సోలలు ఉండవు। గ్రహణం వల్ల వచ్చే ఇబ్బందులు కూడా మీకు ఉండవు। ఇక గ్రహణమయ్యాక శేరుంబావు బియ్యం తీసుకోండి। దాంట్లో చిన్న వెండికి సంబంధించిన సూర్యుడి ప్రతిమ సర్పాకారమైన కేతు ప్రతిమ పెట్టుకోండి। ఒక సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి। ఇలా దానం చేయలేము అనుకునే వారు నక్షత్రాలకు నమస్కరించుకొని రావి లేదా వేప చెట్టుకు నీళ్లు పోసి నమస్కరిస్తే గ్రహణ ప్రభావాలు మీకు ఉండవు।